నమస్కారం ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 10th క్లాసులో 2024-25 విద్యా సంవత్సరానికి నూతన పాఠ్యపుస్తకాలు సోషల్ స్టడీస్ విభాగంలో రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ యొక్క టెక్స్ట్ బుక్స్ నుంచి సివిక్స్ విభాగంలో థర్డ్ లెసన్ లింగం, మతం, కులం ఈ యొక్క టాపిక్ సంబంధించి ఈ వీడియోలో డీటెయిల్డ్గా కొత్త టెక్స్ట్ బుక్ ఉండే నేర్చుకుందాం. అది బిట్ మిస్ అవ్వకుండా మన వీడియోలు ఏవైతే ఉన్నాయో, ఇప్పటివరకు చేసిన వీడియోలు థర్డ్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు కంటెంట్కి సంబంధించి ప్రతిదీ మైండ్ మ్యాపింగ్ రూపంలో పాయింట్ మిస్ కాకుండా ఈజీగా ఉండే విధంగా ఇదే విధంగా రూపొందించి మీకు అందుబాటులో ఉంచాం. అంతేకాకుండా కంటెంట్ దాంతోపాటు మెథడాలజీ కూడా మీకు ప్లేలిస్ట్లో అందుబాటులో ఉన్నాయి. దాంతోపాటు పిఐఈ కూడా మీకు అవైలబుల్గా ఉంచాం. కాబట్టి ఈ వీడియోలు కావాల్సిన వారు ప్లేలిస్ట్కి వెళ్ళి ఓపెన్ చేసి చూడండి. ఈ వీడియోలు ఎంతగానో ఉపయోగపడతాయి తెలంగాణ వారికి, ఆంధ్ర వారికి కూడా. ఈ వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సీ యూట్యూబ్ ఛానల్. లెసన్లో చూసినట్లయితే థర్డ్ లెసన్ సివిక్స్లో లింగం, మతం, కులం దీనికి సంబంధించి చూసినట్లయితే ఇక్కడ లింగ విభజన, సామాజిక అంచనాలు, మోస పద్ధతులకు సంబంధించిన అంశమే ఈ లింగ విభజన అనేది. సామాజిక అంచనాలు, మోస పద్ధతులకు సంబంధించిన అంశం ఇది. కుటుంబాలలో లింగ ఆధారిత శ్రమ విభజనను ప్రతిబింబిస్తుంది. ఇందులో స్త్రీవాద ఉద్యమాలు, వ్యక్తిగత కుటుంబ జీవితంలో సమానత్వం కోసం ఉద్దేశించిన మహిళా ఉద్యమాలు. స్త్రీవాద ఉద్యమాలు అంటే వ్యక్తిగతంగా కానీ కుటుంబ జీవితంలో కానీ సమానత్వం కొరకు ఉద్దేశించిన మహిళా ఉద్యమాలను స్త్రీవాద ఉద్యమాలు అంటారు. మహిళ భాగస్వామ్యం ఎక్కువగా ఉన్న దేశాలు ఎక్కడ అని చూసినట్లయితే స్వీడన్, నార్వే, ఫిన్లాండ్ ఈ ప్రాంతాలలో మహిళ భాగస్వామ్యం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. అదేవిధంగా అక్షరాస్యత, భారతదేశంలో ముఖ్యంగా పురుషుల యొక్క అక్షరాస్యత 76%గాను స్త్రీల అక్షరాస్యత 54%గా పేర్కొబడింది. సమయ వినియోగ సర్వే, ఈ సమయ వినియోగ సర్వే 6 నగరాలలో నిర్వహించారు. ఎన్ని నగరాలు అంటే 6 నగరాలలో సమయ వినియోగ సర్వేను నిర్వహించారు. ఇందులో అంశాలు ముఖ్యంగా సగటు మహిళ ప్రతిరోజుకు 7.5 గంటలకు పైగా కష్టపడుతుంది అని, సాధారణ మహిళ పురుషుని కంటే రోజుకు 1 గంట అధికంగా పనిచేస్తుంది అని, సగటు పురుషుడైతే 6 గంటలు పనిచేస్తున్నారు అని ఈ యొక్క సమయ వినియోగ సర్వే తెలియజేసింది. సగటు పురుషుడు 6 గంటలు, సగటు మహిళ 7.5 గంటలు, సాధారణ మహిళ పురుషుని కంటే రోజుకు 1 గంట అధికంగా పనిచేస్తుంది అని సమయ వినియోగ సర్వే తెలియజేసింది. రోజువారీ సమయ వినియోగం చూసినట్లయితే ఆదాయాన్ని పొందే పని పురుషులు 6 గంటలు చేస్తున్నారు, స్త్రీలైతే 2 గంటల 40 నిమిషాలు చేస్తున్నారు. అదేవిధంగా ఇంటి పని సంబంధిత పని, దీనికి సంబంధించిన పురుషులు 1 గంట పనిచేస్తున్నారు, స్త్రీలైతే 5 గంటలు పనిచేయడం జరుగుతుంది. తర్వాత సంభాషణలు, కబుర్లు, పురుషులైతే 1 గంట 25 నిమిషాలు, స్త్రీలు 1 గంట 20 నిమిషాలు. అదేవిధంగా పని లేకపోవడం, విశ్రాంతి, దీనికి సంబంధించి పురుషులు 3 గంటల 40 నిమిషాలు, స్త్రీలు 3 గంటల 50 నిమిషాలుగా పేర్కొబడుతుంది. తర్వాత నిద్ర, స్వీయ సంరక్షణ, పఠనం, దీనికి సంబంధించి పురుషులైతే 12 గంటల 25 నిమిషాలు, స్త్రీలైతే 11 గంటల 10 నిమిషాలుగా పేర్కొబడింది. తర్వాత సమాన వేతన చట్టం, అంటే మగవారితో సమానంగా లింగభేదం లేకుండా ఈ వేతనాలు సమర్పించాలి అనే యొక్క చట్టం 1976లో చేయబడింది, సమాన వేతన చట్టం. ఇక్కడ బాలల లింగ నిష్పత్తి చూసినట్లయితే బాలలను ఎవరినంటారు అంటే 0 to 6 ఇయర్స్ మధ్యలో ఉన్న వారందరూ కూడా బాలలుగానే చెప్పడం జరుగుతుంది. అంటే ఇక్కడ ప్రతి 1000 మంది బాలలకు ఎంతమంది బాలికలు ఉన్నారు అన్న విషయమే ఈ యొక్క బాలల లింగ నిష్పత్తి. అంటే ఇలా చూసినట్లయితే భారతదేశంలో 919 మంది బాలికలు ప్రతి 1000 మంది బాలలకు ఉన్నారు. తర్వాత రాష్ట్రాల వరకు చూసినట్లయితే 951 కంటే ఎక్కువ ఉన్న రాష్ట్రాలు ఈ బాలల లింగ నిష్పత్తిలో 951 కంటే ఎక్కువ ఉన్న రాష్ట్రాలు చూసినట్లయితే
కేరళ, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం. కేరళ, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం. ఈ యొక్క రాష్ట్రాలలో 951 కంటే ఎక్కువ ఉన్నారు. తర్వాత 926, 950 ఈ మధ్య లింగ నిష్పత్తి గల రాష్ట్రాలు ఏంటి అని చూస్తే నాగాల్యాండ్, మణిపూర్, బీహార్, జార్ఖండ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, గోవా. ఈ ఏరియాలలో 926 నుంచి 950 మధ్యలో లింగ నిష్పత్తిగా చెప్పవచ్చు. అదేవిధంగా 901 నుంచి 925 మధ్య లింగ నిష్పత్తి గల రాష్ట్రాలు ఏంటి అని చూస్తే ముఖ్యంగా 901 నుంచి 925 మధ్య హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్. తర్వాత 876 నుంచి 900 మధ్య గల రాష్ట్రాలు ఏంటి అని చూసినట్లయితే మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, ఉత్తరాఖండ్ ఈ ప్రాంతాలలో 876 నుంచి 900 మధ్య బాలల లింగ నిష్పత్తి ఉంది. అంతేకాకుండా 875 కంటే తక్కువ ఉన్న రాష్ట్రాలు చూసినట్లయితే జమ్మూ కాశ్మీర్, పంజాబ్, హర్యానా, ఢిల్లీ ఈ ప్రాంతాలలో 875 కంటే తక్కువగా నమోదు కాబడింది. ఇక్కడ ముఖ్యంగా మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్, పంజాబ్, హర్యానా, ఢిల్లీ ఈ ప్రాంతాలలో 900 కంటే అంటే 1000 మంది పురుషులకు 900 బాలికల కంటే తక్కువ ఉన్న రాష్ట్రాలుగా చెప్పవచ్చు. తర్వాత జాతీయ పార్లమెంటు, ఈ పార్లమెంటులో మహిళల యొక్క శాతం చూసినట్లయితే లోక్సభ ఎన్నికైన వారు 2019 ప్రకారం 14.36% ఉన్నారు. భారతదేశంలో 2019 ఎన్నికలలో లోక్సభకు ఎంతమంది ఈ యొక్క మహిళలు ఎన్నిక కాబడ్డారు అంటే 14.36% మంది ఎన్నిక కాబడ్డారు. మొట్టమొదటిసారి ఇంత మొత్తం ఈ యొక్క సంఖ్య చేరుకోవడం జరిగింది. రాష్ట్ర శాసనసభలలో మహిళల వాటా 5% కంటే తక్కువగా ఉంది. ఈ విషయంలో ప్రపంచంలోనే అట్టడుగు సమూహంలో మన భారతదేశం ఉంది. ఈ మహిళల పార్లమెంటరీ శాసనసభలలో ప్రాతినిధ్యం చూసినట్లయితే చాలా తక్కువగా అట్టడుగు సమూహాలలో భారతదేశం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలలో 1/3 సీట్లు మహిళలకి కేటాయించారు. 1/3 ఎక్కడ? స్థానిక సంస్థలు, గ్రామ పంచాయతీలు, మున్సిపల్ కార్పొరేషన్లు, వీటికి సంబంధించిన స్థానిక సంస్థల ఎన్నికలలో అయితే మహిళలకు 1/3 కేటాయించడం జరిగింది. కానీ రాష్ట్ర శాసనసభల్లో కానీ ఈ యొక్క లోక్సభలో కానీ ఈ యొక్క విధానం అనేది వర్తింప చేయలేదు. ఇంకా ఈ విధంగా చూసినట్లయితే స్థానిక సంస్థలలో మహిళ వాటా భారతదేశంలో చూసినట్లయితే 10 లక్షలకు పైగా ఎన్నికైన మహిళా సభ్యులు ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి భారతదేశ వ్యాప్తంగా ఎన్నికైన మహిళా సభ్యులు ఎంతమంది అంటే 10 లక్షలకు పైగా ఉన్నారు. తర్వాత ప్రపంచ పార్లమెంట్లలో మహిళల శాతం చూసినట్లయితే ప్రపంచ సరాసరి 24% ఉంది. సరాసరి మహిళల వాటా ఎంత పార్లమెంటుకు సంబంధించిన చూస్తే 24% ఉంది. ఇందులో నార్డిక్ దేశాలలో అయితే 42.3%, అమెరికాలో అయితే 29.5%, యూరప్లో 26.4%, ఆఫ్రికా, ఉత్తర సహారా ప్రాంతంలో 23.7%, ఆసియా ఖండం 19.8%, అరబ్ దేశాలు 18.6%, పసిఫిక్ 15.6%, భారతదేశంలో చూసినట్లయితే 11.8% ఉంది. ఈ మహిళ వాటాలో భారతదేశము అట్టడుగు స్థాయిలో ఉందని చెప్పవచ్చు. తరువాత మతం, మతతత్వం, రాజకీయాలు. ఈ ఐర్లాండ్ దేశంలో ఎక్కువ మంది ఒకే మతానికి చెందినవారు ఉన్నారు. ఇక్కడ గాంధీజీ రాజకీయాల నుండి ఎన్నటికీ మతాన్ని వేరు చేయలేము అని పేర్కొన్నారు. రాజకీయాల నుండి ఎన్నటికీ కూడా మతాన్ని వేరు చేయలేమని పేర్కొన్నారు. గాంధీజీ దృష్టిలో మతం అంటే నైతిక విలువలు. మతం అంటే ఇలా హిందూ, క్రిస్టియన్, ఇస్లాం ఇది కాకుండా గాంధీజీ దృష్టిలో మతం అంటే నైతిక విలువలు. మతం నుండి గ్రహించిన నైతిక విలువలు ఏవైతే ఉంటాయో ఈ నైతిక విలువలు రాజకీయాలకు మార్గదర్శకత్వంగా ఉండాలి అని గాంధీజీ నమ్మేవాడు. మతతత్వ రాజకీయాలు, రాజకీయాల్లో మతాన్ని ఉపయోగించడమే మతతత్వ రాజకీయాలంటే. ఇక్కడ సామాజిక వర్గానికి మతం ప్రాథమిక ప్రాతిపదిక అనే భావం మీద మత రాజకీయాలు ఆధారపడి ఉన్నాయి. సామాజిక వర్గానికి మతం అనేది
ప్రాథమిక ప్రాతిపదిక అనే భావన మీద మత రాజకీయాలు ఆధారపడి ఉన్నాయి. దేశాలు ప్రాముఖ్యత గల మతాలు చూసినట్లయితే శ్రీలంకలో బౌద్ధ మతం ప్రాముఖ్యం ఉంది, పాకిస్తాన్లో ఇస్లాం మతం, ఇంగ్లాండ్లో క్రైస్తవ మతం ప్రాముఖ్యంగా చెప్పబడుతున్నాయి. 2011 ప్రకారం భారతదేశంలో మత సమూహాల జనాభా ఎంత చూసినట్లయితే హిందువులు 79.8% ఉన్నారు, ముస్లింలు 14.2% ఉన్నారు. ఈ సచ్చార్ కమిటీ ప్రధానమంత్రి అత్యున్నత స్థాయి కమిటీ. సచ్చార్ కమిటీ అనేది ప్రధానమంత్రి యొక్క అత్యున్నత స్థాయి కమిటీ. రాబోయే 50 సంవత్సరాలలో ముస్లిం జనాభా 3% నుండి 4% పెరగవచ్చు అని సచ్చార్ కమిటీ పేర్కొంది. రాబోయే 50 సంవత్సరాలలో ముస్లిం యొక్క జనాభా 3% నుండి 4% పెరగవచ్చని సచ్చార్ కమిటీ పేర్కొంది. ఈ సచ్చార్ కమిటీ అనేది ప్రధానమంత్రి అత్యున్నత స్థాయి కమిటీ. ముస్లింలు 14.2% ఉన్నారు, క్రిస్టియన్లు 2.3%, సిక్కులు 1.7% ఉన్నారు, ఇతరులైతే 2% ఉన్నారు. ఈ 2%లో ముఖ్యంగా బౌద్ధులు 0.7%, అదేవిధంగా జైనులు 0.4%, ఏదైనా మత విశ్వాసాలు గలవారు 0.7%, మతాన్ని చెప్పని వారు అంటే మతం లేదు అని నమ్మేవారు 0.2% ఉన్నారు. ఈ జనగణన అనేది ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ఈ జనగణనలో ప్రతి 10 సంవత్సరాలకు మతాన్ని కూడా నమోదు చేస్తారు. తర్వాత కులం రాజకీయాలు. కుల అసమానతలు లేని సమాజం కోసం కృషి చేసిన వారు ఎవరు అని చూసినట్లయితే ముఖ్యంగా జ్యోతి బాపులే, గాంధీజీ, అంబేద్కర్, పెరియార్ రామస్వామి నాయకర్. వీరు కుల అసమానతలు లేని సమాజం కోసం కృషి చేశారు. కుల వ్యవస్థ మార్పులకు లోను కావడానికి కారణాలు ఏంటి అని చూస్తే పట్టణీకరణ, వృత్తిపరమైన గమనశీలత, కుల క్రమానుగత శ్రేణి. కుల వ్యవస్థ మార్పులకు లోను కావడానికి కారణాలుగా చెప్పబడుతున్నాయి. కుల సమూహాల ఆర్థిక స్థితి. నెలవారీ వినియోగ వ్యయం ద్వారా ఈ యొక్క కుల సమూహాల ఆర్థిక స్థితిని మాపన చేస్తున్నారు. దీని ప్రకారం చూసినట్లయితే ఉన్నత కులాలు పై స్థాయిలో ఉన్నాయి, దళితులు, ఆదివాసీయులు వీరు హీన స్థితిలో ఉన్నారు, అత్యంత పేద స్థితిలో ఉన్నారు అని మనకు తెలుస్తుంది. వెనకబడిన కులాలకు సంబంధించిన వారైతే మధ్యస్థాయిలో ఉన్నారు, అంటే హీనస్థితి కాదు అలా అని చెప్పి పైస్థితి కూడా కాకుండా ఈ వెనకబడిన తరగతులు మధ్యస్థితిలో ఉన్నారు. షెడ్యూల్ కులాల వారు, వీరిని దళితులు అని పిలుస్తారు, అంతేకాకుండా అస్పృశ్యులు అని కూడా చెప్పవచ్చు. సొంత భూమి కలిగి ఉండే హక్కు వీరికి నిరాకరించబడింది. ద్విజ కులాలకు మాత్రమే విద్య పొందే హక్కు ఉండేది. బాబురావు బగుల్ విలాస్ సారంగ ఈయన నేనే అస్పృశ్యుడిని, అందుకే నేను చెబుతున్నాను అని ఈ దేశంలో పుట్టి తప్పు చేసిన మీరు ఇప్పుడు ఈ తప్పు సరిదిద్దుకోవాలి, లేదా దేశాన్ని విడిచిపెట్టాలి, లేదా యుద్ధం చేయాలి అని హిందూ సామాజిక వ్యవస్థలో బహిష్కృత వర్గాలుగా వీరు షెడ్యూల్ కులాల వారు ఉన్నారు. వీరి హీనస్థితిని బట్టి బహిష్కరించబడే స్థితిలో ఉన్నారు అని మనం చెప్పవచ్చు. 2011 లెక్కల ప్రకారము షెడ్యూల్ కులాల వారు ఎంతమంది అంటే 16.6% ఉన్నారు. 2011 లెక్కల ప్రకారము ఎస్సీలు ఎంతమంది 16.6% ఉన్నారు. అదేవిధంగా షెడ్యూల్ తెగలు, వీరు కొండలు అడవులలో నివసిస్తూ
ఏకాంత జీవితం గడుపుతూ సమాజంతో అంతగా కలవని వారే షెడ్యూల్ తెగలు. కొండల్లోనూ అడవులలో నివసిస్తూ ఏకాంత జీవితం గడుపుతూ సమాజంతో అంతగా కలవని వారు షెడ్యూల్ తెగలు. వీరిని ఆదివాసీయులు అని కూడా పేర్కొంటారు. 2011 లెక్కల ప్రకారము 8.6% ఉన్నారు. ఎస్సీలు అయితే 16.6%, ఈ యొక్క ఎస్టీలు అయితే 8.6% ఉన్నారు. అదేవిధంగా బీసీలు, వెనకబడిన తరగతుల వారు అని పేర్కొంటాం, వీరైతే 41% ఉన్నారు. 2004-2005 లెక్కల ప్రకారము జాతీయ నమూనా సర్వే అంచనా ప్రకారం 2004-2005 జాతీయ నమూనా సర్వే అంచనా ప్రకారము బీసీలు 41% ఉన్నారు. తర్వాత ఎస్సీ ఎస్టీ ఓబీసీలు దేశ జనాభాలో 2/3 మంది ఉన్నారు. ఎస్సీ ఎస్టీ ఓబీసీలు జనాభాలు ఎంత అంటే 2/3 మంది ఉన్నారు. హిందూ జనాభాలో అయితే వీరు 3/4 ఉన్నారు. తర్వాత దారిద్ర్య రేఖ దిగువన ఉన్నవారు 1999-2000 మధ్యకాలం 1999-2000 లెక్కల ప్రకారం ఇక్కడ జనాభా ఎస్టీలు, ఇందులో గ్రామీణ ప్రాంతంలో 45.8% మంది, పట్టణ ప్రాంతంలో అయితే 35.6% మంది ఎస్టీలు ఉన్నారు. అదేవిధంగా ఎస్సీలు గ్రామీణ ప్రాంతంలో 35.9%, పట్టణ ప్రాంతంలో అయితే 38.3% మంది ఉన్నారు. బీసీలు గ్రామీణ ప్రాంతంలో 27% ఉన్నారు, పట్టణ ప్రాంతంలో 29.5% ఉన్నారు. ముస్లింలు గ్రామీణ ప్రాంతంలో 26.8% ఉన్నారు, పట్టణ ప్రాంతంలో 34.2% ఉన్నారు. హిందువులు గ్రామీణ ప్రాంతంలో 11.7% ఉన్నారు, పట్టణ ప్రాంతంలో 9.9% ఉన్నారు. క్రిస్టియన్లు గ్రామీణ ప్రాంతంలో 9.6% ఉన్నారు, పట్టణ ప్రాంతంలో 5.4% ఉన్నారు. సిక్కులు గ్రామీణ ప్రాంతంలో అయితే 0.0, పట్టణ ప్రాంతంలో అయితే 4.9. అదేవిధంగా ఇతర కులాలు గ్రామీణ ప్రాంతంలో 16, పట్టణ ప్రాంతంలో అయితే 2.7% ఉన్నారు. ఇలా అన్ని సమూహాలు చూసినట్లయితే గ్రామీణ ప్రాంతంలో 27, పట్టణ ప్రాంతంలో అయితే 23.4% చెప్పవచ్చు. ఇక్కడ ఈ దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారి యొక్క జనాభా, ఈ జనాభా ఎంతమంది అయితే ఉందో దారిద్ర్య రేఖకు దిగువన ఆ ప్రజల నెలసరి ఖర్చు ఎన్ఎస్ఎస్ఓ ప్రకారం, ఇక్కడ ఎన్ఎస్ఎస్ఓ అంటే నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్, భారత ప్రభుత్వం 55వ రౌండ్ 1999-2000 భారత ప్రభుత్వం 55వ రౌండ్ నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్ ప్రకారము గ్రామీణ ప్రాంతాలలో 327 రూపాయలుగాను, పట్టణ ప్రాంతాలలో 454 రూపాయలుగా నిర్ణయించడం జరిగింది. ఈ యొక్క నెలసరి ఖర్చు, ఇంత ఖర్చు లోపల ఉన్నవారు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారుగా చెప్పవచ్చు. తర్వాత పద కోసం చూసినట్లయితే లైంగిక పర శ్రమ విభజన, ఇక్కడ ఇంటి పని, ఆ కుటుంబ మహిళ లేదా ఇంటి పని వారితో నిర్వహించబడే ఒక విధానమే లైంగిక పర శ్రమ విభజన. అదేవిధంగా స్త్రీవాది, స్త్రీ పురుషులకు సమాన హక్కులు అవకాశాలు ఉండాలి అని నమ్మే మహిళ లేదా పురుషుడును స్త్రీవాది అని చెప్పవచ్చు. పితృస్వామిక సమాజం అంటే తండ్రి నిర్వహణ అని అర్థం. పురుషాధిక్యం గల సమాజమే, మహిళలపై అధికారం చెలాయించే వ్యవస్థే ఈ పితృస్వామిక సమాజం. ఉదాహరణ భారతీయ కుటుంబ చట్టాలు, వివాహం, విడాకులు, దత్తత, వారసత్వం మొదలగు కుటుంబ సంబంధిత చట్టాలే కుటుంబ చట్టాలు. పట్టణీకరణ, గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణ ప్రాంతాలకు జనాభా తరలి వెళ్లడమే పట్టణీకరణ. వృత్తి గమనశీలత, పూర్వీకులు ఆచరించిన వృత్తి కాకుండా నూతన వృత్తిని స్వీకరించుట, ఇది వృత్తి గమనశీలత అంటే. పూర్వీకులు ఆచరించిన వృత్తి కాకుండా నూతన వృత్తి స్వీకరించుట. అదేవిధంగా కులక్రమానుగతం, ఈ కులక్రమానుగతం అనేది నిచ్చెన లాంటి నిర్మాణం. అన్ని కుల సమూహాల పై స్థాయి నుండి క్రింది స్థాయికి ఒక క్రమ పద్ధతిలో అమర్చబడతాయి. అన్ని కుల సమూహాలు కూడా పై స్థాయి నుండి క్రింది స్థాయికి ఒక క్రమ పద్ధతిలో అమర్చబడతాయి ఈ కుల క్రమానుగతంలో. తర్వాత కులం పార్టీకి ఓటు బ్యాంక్ అంటాం. కులం పార్టీకి ఓటు బ్యాంక్ అంటే ఆ కులంలో ఎక్కువ ఓట్లు ఆ పార్టీకి పడతాయి అని అర్థం. అంతేగాని మొత్తం ఆ కుల ఓట్లన్నీ కూడా అన్నీ కాదు
అని మనకు మనం తెలుసుకోవాలి. ఇది ఫ్రెండ్స్ నెక్స్ట్ విభాగంలో రాజకీయ పార్టీల గురించి డీటెయిల్గా నేర్చుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.